మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. చెరసాలలో ఉన్నవారి మూలుగులను విని విడిపించే దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథం 102వ కీర్తన 17వ వచనం. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. సియోనులో మహోన్నతుడైన దేవుని ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు దిక్కులేని దరిద్రుల ప్రార్థనను నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు. ప్రధానులను తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయు దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కీర్తనల గ్రంథం 68వ కీర్తన 5వ వచనము ప్రకారం, పరిశుద్ధాలయముందు ఉండే దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయు, బంధింపబడిన వారిని విడిపించి ఏకాంగులను సంసారులుగా చేసి వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము ప్రకారం, ఇస్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై దేవుణ్ణి మరిచినందున దేవుని కోపం వారి మీద మండగా దేవుడు వారిని శత్రువులకు దాసులుగా అమ్మివేశారు. ఇస్రాయేలీయులు శత్రువుల అణచగా, ఇస్రాయేలీయులు దిక్కులేని పరిస్థితులలో దేవుణ్ణి ప్రార్థించగా కనికరము గల దేవుడు వారి ప్రార్థన వైపు తిరిగి వారికి రక్షకుడుగా ఓత్నియేలును నియమించి ఇబ్బందుల కొలిమిలో నుండి తన ప్రజలను రక్షించారు దేవుడు. మనము కొన్ని పరిస్థితులలో యేసయ్యను విడిచి అన్య మార్గమున చేరి దేవునికి దూరమైతే ఇప్పుడే యేసయ్యకు ప్రార్థన చేద్దాం. యేసయ్య మన దీన దశ నుండి చేసిన ప్రార్థన వైపు తిరిగి మనలను రక్షిస్తారు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము ప్రకారం, మీరు అపరాధములు చేసి నా ఆజ్ఞలను తృణీకరించిన ఎడల జనులలోనికి మిమ్మలను చెదరగొట్టేదనని, అయితే నా వైపు తిరిగి నా ఆజ్ఞలను గైకొనిన ఎడల భూదిగంతముల వరకు మిమ్మలను తోలివేసిన మరలా సమకూరుస్తానని దేవుడు సెలవిచ్చారు. దానిని బట్టి నెహెమ్యా దీన మనసుతో ప్రార్థించగా దేవుడు నెహెమ్యా ప్రార్థన వైపు తిరిగి రాజు నెహెమ్యాపై దయచూపినట్లుగా తన కార్యమును సఫలపరిచారు. లూకాసు వార్త 7వ అధ్యాయము 12వ వచనము ప్రకారం, దరిద్రమైన పరిస్థితిలో ఉన్న నాయీను విధవరాలి రోదనను ఆలకించిన యేసయ్య ఏ ఆధారము లేక బాధపడుతున్న వారిని దర్శించి, యేసయ్య వారి విధవరాలి కుమారుని బ్రతికించి ఆమె జీవితములో ఆనందముతో నింపి వారి ప్రార్థనను ఆలకించారు. మన జీవితాలలో ఏ ఆధారము లేక శత్రువుల దాడి తట్టుకోలేని పరిస్థితులలో మన బాధను చూచి విడిపించి ఆదరించి మన ప్రార్థనను ఆలకించే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నా సహోదరి సహోదరుడా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎవరు ఉన్నా లేకున్నా, మొర వినే దేవుడు, మన ప్రార్థన వైపు తిరిగి మన ప్రార్థన ఆలకించే దేవుడు యేసయ్య. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము ప్రకారం, బర్తిలోమయి గుడ్డివాడు రోడ్డు పక్కన ఉండే భిక్షగాడు, ఎవరు అతని ఆర్తనాదము వినరు, కానీ యేసయ్య అతని ప్రార్థన కేకలు ఆలకించి అతని ప్రార్థన వైపు తిరిగి గుడ్డివానికి కళ్ళుచ్చి స్వస్థపరిచారు. మన జీవన ప్రయాణం అంధకారమయమైన, నిందలే మన దారి మూసివేసిన, ఏ తోడు లేక ఒంటరి అయినా యేసయ్యకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన వైపు తిరిగి మనలను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తారు యేసుక్రీస్తు ప్రభు. మన విన్నపాలు ఆలకించే యేసయ్యకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.